హలో గాయ్స్, చాలా రోజులకి వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీరు మార్నింగ్ వ్లాగింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్. సో చాలా రోజులకి ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఎన్ని రోజులు అంటే చాలా రోజులు అంటే రోజులు కాదు, చాలా నెలలు, ఆల్మోస్ట్ నియర్ టు 1 ఇయర్ అన్నమాట. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ టైం ఎప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేశానో చూస్తే 11 మంత్స్ ఎగో ఉంది, అంటే ఆల్మోస్ట్ నియర్ టు 1 ఇయర్. సో ఒక 1 ఇయర్ వ్లాగ్స్ నేను ఏమీ అప్లోడ్ చేయలేదు. చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, కామెంట్స్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేశారు, అన్న వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదేమి, మీ వ్లాగ్స్ చూస్తున్నాము చాలా బాగా నచ్చుతాయి మాకు. ఎక్కువ వైజాగ్ వాళ్ళు ఎక్కువ మెసేజ్ చేస్తారు నాకు వ్లాగ్స్ చేయట్లేదేమి అని. ఆ స్లాంగ్ వాళ్ళకి బాగా నచ్చుదంట. వైజాగ్ నుంచి యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకేం ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు, చూస్తే 1000+ ఉన్నారు అంతే, 1000 దాటి ఉన్నారు. బట్ వాళ్ళలో కూడా కొంతమంది కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు, 10-20 మెంబర్స్ రెగ్యులర్గా బ్లాగ్ ఎప్పుడు చేస్తారో ఎప్పుడు చేస్తారో అని. నేను చెప్తున్నాను వాళ్ళకి, చేస్తా మళ్ళీ స్టార్ట్ చేస్తా మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కానీ నాకు కుదరట్లేదు. అసలు కుదరకపోవడానికి రీజన్ ఏంటి, ఇన్ని రోజులు ఎందుకు బ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసా, ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తానా చేయనా, ఏంటి అప్డేట్ అనేది, దానికోసం ఈ బ్లాగ్ పెడుతున్నానండి. నేను ఈరోజు ఎక్కడికి డ్రైవ్ ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ అలా వైజాగ్ సిటీలోనే ఉన్నానన్నమాట. ఇది మా విశాఖపట్నం వైజాగ్. ఇటు చూస్తే రైట్ సైడ్ జూ ఉంటుంది. వైజాగ్ వాళ్ళందరికీ బాగా తెలుసు, బయట వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు బ్లాగ్, ఇది వైజాగ్ జూ అన్నమాట, జూలాజికల్ పార్క్. సో అలా మీతో ఒకసారి మాట్లాడదాం, ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దామని అలా బండి బయట తీసాను. నా బైక్ కూడా బయటికి పెద్దగా తీయట్లేదు, నేను 3 మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఫుల్ ట్యాంక్ చేయించాను నా బైక్కి. దాని తర్వాత ఇప్పటికి ఇంకా 2 పాయింట్స్ ఇంకా ఉంది, ఇంకా 25% ఫ్యూల్ అలానే ఉంది, మోర్ దెన్ 25%, 30% ఉంది ఫ్యూల్. సో బైక్ కూడా అసలు తీయట్లేదు అన్నమాట బయటికి. ఈరోజు చాలా రోజుల తర్వాత తీసాను, ఎప్పుడైనా అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు జిమ్కి వెళ్తాను, అప్పుడు మాత్రమే జిమ్కి వెళ్ళినప్పుడు తీస్తాను. అప్పుడు కూడా ఒకరోజు మా ఫ్రెండ్ కార్లో వెళ్ళిపోతాం, ఒకసారి నా బైక్లో వెళ్తాం అన్నమాట. సో చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను బైక్ని, బట్ ఇప్పటి నుంచి మళ్ళీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాబబ్లీ సరదాగా అయినా సరే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, సిటీ రైడ్స్కి అయినా చిన్న చిన్న రైడ్స్కి అయినా సరే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా మ్యాటర్కి వస్తే, నేను ఈ 1 ఇయర్ నుంచి బ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేదానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నానని, జాబ్ చేస్తున్నానని. అక్కడి నుంచే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఊటీ కొడే అటువైపు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఆ బ్లాగ్స్ అన్నీ పెడుతున్నానని మీకు తెలుసు. సో మ్యాటర్కి వస్తే నేను జాబ్ క్విట్ చేసేసి బిజినెస్లోకి వచ్చాను అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 8 మంత్స్ 9 మంత్స్ అలా అయింది. సెప్టెంబర్లో క్విట్ చేశాను, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో బిజినెస్లోకి వచ్చాను అనమాట. సో బిజినెస్లోకి రావడానికి ఈ వ్లాగ్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, రిలేషన్ ఏంటంటే, నా కంప్లీట్ టైం అంతా నేను ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశానో ఆ బిజినెస్కి ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను జాబ్ క్విట్ చేసి 1 ఇయర్ కాలేదు, కానీ జాబ్లో ఉంటుండగానే ఈ బిజినెస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఉంటుంది కదా బిజినెస్కి, ఇంకా స్టార్ట్ చేయకముందు ఫౌండేషన్ వర్క్ అంతా ఉంటుంది కదా, ఆ వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి దానికి ప్రియారిటీ ఇచ్చా. కొన్ని రోజులు పాజ్ చేసి తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేద్దామని. కానీ నేను ఇన్ని రోజులు పాజ్లో ఉంటాను అనుకోలేదు, ఒక 3 మంత్స్ 4 మంత్స్ 6 మంత్స్ అనుకున్నా, కానీ అది అలా 1 ఇయర్ పట్టేసింది. సో ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రీ అయ్యాను అనమాట నా బిజినెస్లోనే. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటంటే, ఇది కూడా ఆల్మోస్ట్ మన వ్లాగింగ్కి దగ్గరగా ఉన్న బిజినెస్, ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఫోటోగ్రఫీ అంటే అన్ని జోనర్కి సంబంధించిన ఫోటోషూట్స్ చేస్తున్నాను. మనం బీచ్ రోడ్కి వచ్చాము ఇప్పుడు, రైట్ తీసుకుని అటువైపు వెళ్తే ఋషికొండ బీచ్ వస్తుంది. చాలామందికి తెలుస్తుంది వైజాగ్లో వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా తెలుసు ఋషికొండ బీచ్ గురించి చాలా ఫేమస్. మీరు ఎవరైనా బీచ్ చూడాలనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ బీచ్కి సంబంధించిన బ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి అంటే, ఇది ఆల్మోస్ట్ నా బిజినెస్ వచ్చేసరికి మన బ్లాగింగ్ కెరియర్ కూడా కొంచెం దగ్గరలో ఉండేదే, ఫోటోగ్రఫీ బిజినెస్ అనమాట. ఫోటోషూట్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను.
అన్ని జోన్లకు సంబంధించిన ఫోటోగ్రఫీ చేస్తున్నాము. ఏ ఫోటోగ్రఫీ చేస్తున్నావు అన్నా అంటే ఒకటే నేను లేదు, ప్రతిదీ వెడ్డింగ్, ఫ్యాషన్, మోడలింగ్, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ, అడ్వర్టైజ్మెంట్ షూట్స్, వైల్డ్ లైఫ్ అన్నీన మనకు వచ్చే ప్రాజెక్ట్స్ని బట్టి ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా సరే టేకప్ చేసి చేస్తున్నాను. లాస్ట్ ఒక సెప్టెంబర్లో క్విట్ చేశాను జాబ్. నేను జాబ్ క్విట్ చేసి అక్టోబర్లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను జాబ్ క్విట్ చేసినప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తానని క్విట్ చేయలేదు. నార్మల్గా జాబ్ చేంజ్ అవుదాం, వేరే కంపెనీకి ఏమైనా వెళ్దాం, గ్రోత్ ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద క్విట్ చేశాను. చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కదా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చేది కాదు నాకు, కానీ పర్సనల్ విషయంకి వచ్చినప్పటికీ నాకు అంతగా నచ్చేది కాదు. అంటే కంప్లీట్గా జాబ్ లైఫ్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ తక్కువ ఇవ్వాల్సిన అవకాశం నాకు కనిపించింది. అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు అంతగా ఉంటుంది జాబ్ కెరియర్లో అని నాకు అనిపించలేదు. బట్ కొన్ని జాబ్స్ ఉంటాయి మంచిగానే ఉంటాయి, వాటిల్లో నాకైతే అలాంటివి ఏమీ రాలేదు. అండ్ నేను జాబ్ లైఫ్తో కొంచెం నాకు ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది. ఫస్ట్ నుంచి ఓన్గా ఏమైనా చేసుకుందామనే తోటలో ఉండేవన్నీ, బట్ జాబ్ వచ్చింది కదా అని జాబ్కి వెళ్ళిపోయాను. చేసా, జాబ్ బాగానే ఉంది బట్ అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇంకెందుకు, మనకేదో ఒక హాబీ ఉంది కదా ఫోటోగ్రఫీ హాబీ, సో వైకాండ్ అనిపించింది. సో అదే మన మెయిన్ బిజినెస్గా ఎందుకు అవ్వకూడదు అనిపించింది. బాగా చేస్తున్నాం కదా ఫొటోస్, క్రియేటివిటీ ఉంది, ఇంకేం కావాలనిపించింది. అండ్ సర్కిల్ ఉంది మెయిన్గా, నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు ఈ బిజినెస్లోనే. నాకు లీడ్స్ కానీ, ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ తెప్పించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను ఈ బిజినెస్ని అక్టోబర్లో స్టార్ట్ చేశాను. అక్టోబర్ నుంచి ఇప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇదొక 5 మంత్స్ కంప్లీట్, 6 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. సో 9 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి. నా ఫస్ట్ ప్రాజెక్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయింది. జాబ్ క్విట్ చేశాను సెప్టెంబర్లో క్విట్ చేశాను. అది క్విట్ చేసిన ఒక 1 మంత్ నుంచి నాకు లీడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. పబ్లిసిటీ చేశాను కంప్లీట్గా ఫ్రెండ్ సర్కిల్లోనే, అక్కడ రిలేటివ్స్లో, మనకి ఎక్కడ వీలైతే అక్కడంతా పబ్లిసిటీ చేసుకున్నాను నేను ఈ బిజినెస్ చేస్తున్నానని. ఒక యూట్యూబ్లో మాత్రం నేను పెట్టలేకపోయాను, నాకు అప్పుడు ఐడియా రాలేదు. మన బ్లాగ్స్, ఒక బ్లాగ్ చేసి పెడదాము, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారని నాకు ఆ ఐడియా రాలేదు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది, బట్ తర్వాత నాకు అసలు బ్లాగ్ చేసే అంత ఖాళీ అసలు దొరకలేదన్నమాట. లీడ్స్ చాలా ఫాస్ట్గా రావడం, ఎక్కువ మనకు వచ్చే ఎక్కువ ఏంటంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎక్కువ వచ్చాయి. వెడ్డింగ్ షూట్స్ కంప్లీట్గా మన బిజినెస్లో ఒక మోర్ దాన్ ఒక 70% ప్రాజెక్ట్స్ అన్నీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీయే. మన ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ రిఫర్ చేశారు, నిశాంత్ ఫోటోగ్రఫీ బాగుంటుంది, బాగా చేస్తాడు, ట్రై చేయండి అని. సో అలాగే మనకి వచ్చిన లీడ్స్ అన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసేసి క్లయింట్స్కి డెలివరీస్ కూడా చాలా ఫాస్ట్గానే చేయించేస్తున్నాను. బయట వాళ్ళ ఫోటోగ్రాఫర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్పీడ్గానే మనం అన్నీ మంచి క్రియేటివ్గా కూడా వర్క్ చేస్తున్నాము. సో అదనమాట రీజన్, మనం ఇన్ని రోజులు బ్లాగ్స్ అప్లోడ్ చేయకుండా పాజ్ తీసుకోవడానికి గల రీజన్. ఇక్కడ ఎందుకో రోడ్డు బ్లాక్ చేశారు, ఏదో వర్క్ అవుతున్నట్టుంది. ఇది ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అంటే ఇలా మన సిటీ నుంచి మనం భీమిలీ సైడ్ వెళ్ళేదన్నమాట. ఇదంతా బీచ్, మీకు కనిపిస్తుందో లేదో మరి తెలీదు కెమెరాలో, రైట్ సైడ్ మొత్తం బీచ్ ఉంది, బీచ్ రోడ్ ఇది. ఇది ఇక్కడ నుంచి ఇలాగ వైజాగ్ టు భీమిలీ వెళ్ళే రోడ్డు అనమాట. భీమిలీ బీచ్ కనెక్ట్ అవుతుంది, అక్కడతో ఈ బీచ్ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం హైవే ఒరిస్సా వెళ్ళే హైవేకి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా వెళ్ళే హైవేకి కనెక్ట్ అయిపోద్ది రోడ్డు. సో అది గైస్, మన ఇప్పుడు మనకి ఫోటోగ్రఫీ సంబంధించి, నా బిజినెస్ సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఇంకోటి ఉన్నాయి, అది సపరేట్గా. అది కింద లింక్ షేర్ చేశాను, అవి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది, నా బిజినెస్ ప్రొఫైల్. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ కింద అప్లోడ్ చేశాను, అది మీరు క్లిక్ చేస్తే మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో మేము చేసే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఉండే క్యాండిడ్ వీడియోస్ కానీ, ఇంకా ఎంగేజ్మెంట్స్, ఇంకా హల్దీ, చాలా ఈవెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించినవన్నీ వీడియోస్ అన్నీ ఆ ఛానల్లో ఉంటాయి. మీరు జస్ట్ ఒకసారి చూడండి గైస్, చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి, ఎలా ఉంది క్వాలిటీ, ఏంటి
ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో దట్ మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో కానీ, ఇంకా మీ పెళ్ళిళ్ళు ఏమైనా, మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ ఎవరిదైనా సరే వెడ్డింగ్స్ ఏమైనా ఉంటే జస్ట్ మాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా కింద నేను పెడతాను, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే మీకు ఒక బెస్ట్ ఫోటోగ్రఫీ అనేది ఒకటి దొరుకుతుంది మీ ఈవెంట్స్కి, అండ్ మాకు కూడా బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. సో ఇది గైస్ మ్యాటర్ ఇన్ మ్యాటర్ కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి ఇప్పుడు మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు కదా, కంప్లీట్గా ఇందులోనే ఉంటారు కదా, మళ్ళీ మీరు బ్లాగ్స్ ఎలా చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. పిల్లలు పరిగెట్టేస్తున్నారు రోడ్డు మీద, అరే వచ్చేస్తారే వెనక్కి వద్దులే. సో ఆ డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే నేను ఇంతకు ముందు ఉన్నంత బిజీ అయితే ఇప్పుడు లేను, బిజినెస్ మొత్తం స్టాండర్డ్ అయిపోయింది. ఇంతకుముందు పబ్లిసిటీ మార్కెటింగ్ నలుగురిని కలవడం, అందరికీ చెప్పడం, ఇలా బిజినెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం, వీటితో నేను నాకు టైం అంతా గడిచిపోయేది అనమాట. సో ఇప్పుడు మనకి వాటి మీద నుంచి ఓన్లీ నా బిజినెస్ నేను చేసుకుంటే చాలు, వచ్చిన లీడ్స్ చేసుకుంటే చాలనే స్టేజ్కి వచ్చాము. సో ఇప్పుడు బాగుంది, ఇంకా మార్కెటింగ్ దాని పని అవుతూ ఉంటుంది. ఇంకా ఈ ఫోటోగ్రఫీ బిజినెస్ ఏంటంటే ఒకటి రెండు మూడు మనం బాగా చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీతోనే మనకి బాగా వచ్చేస్తాయి లీడ్స్. సో ఇంకా పడి పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి దీని మీద ఫోకస్ చేయాలి అనే పొజిషన్ అయితే దాటి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి ట్రిప్పులు కూడా, టూరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ సరదాగా. ఎప్పుడైనా మంత్లీ ఒక వ్లాగ్, వన్ ఆర్ టూ వ్లాగ్స్, అండ్ ఈవెన్ మా ఫోటోగ్రఫీకి కూడా మేము చాలా హిల్ స్టేషన్స్కి వాటికి వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే వేరే సిటీస్లో కూడా వెళ్తాము, అక్కడ నుంచి కూడా లీడ్స్ వస్తే. సో అది కూడా ఒక ట్రావెల్ వ్లాగ్స్లో మనం క్రియేట్ చేయొచ్చు, మేము ఎలా ఫొటోస్ షూట్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు మనం, అక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా మా ఫోటోషూట్స్ పరంగా ఎక్కడికైనా వేరే అదర్ సిటీస్కి వెళ్ళి ఏదైనా మంచి లొకేషన్కి వెళ్తే అక్కడ ఒక ఆ షూట్ చేస్తూ ఇంకా ఎక్స్ప్లోరింగ్ కూడా మీకు చూపించవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఇంక వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్లోనే. సో ఈ వ్లాగ్లో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఇదే గైస్, ఎందుకు బ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదని చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ ఎప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను అని చెప్పేశాను. సో ఇదే ఈ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో మన టూరింగ్, నెక్స్ట్ టూర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్లో. ఈలోపు కొన్ని వ్లాగ్స్ వస్తాయి మన ఛానల్లో. ఏంటి అంటే నా బిజినెస్ పరంగా ఏంటి, ఎలా చేస్తున్నాము, ఏంటి మనం వాడే పెద్ద పెద్ద కెమెరాస్ కానీ అన్నీ చాలా హెవీగానే ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ ఏదైతే ఉన్నాయో అవే తీసుకొని పెట్టడం జరిగింది. ఎంత ఇన్వెస్ట్ చేసాం, మన షూట్స్ ఎలా చేస్తున్నాము, మన ఫ్రెండ్స్ ఎవరు, మన పార్ట్నర్స్ ఎవరు, మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరు, అది కూడా సరదాగా బాగుంటుంది. కొన్ని వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తాను, మీరు అవి చూడండి గైస్. చిన్న చిన్న బ్లాగ్స్ వస్తాయి, ఒక 4 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్లో బ్లాగ్స్ వస్తాయి ఈ మంత్లో. సో అంతవరకు స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ నుంచి మన బ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రోడ్ అయితే మొత్తం చాలా బాగుంది. ఈ రోడ్డు నేను బైక్ డ్రైవ్ వచ్చి చాలా రోజులు అవుతుంది, కారులో చాలాసార్లు వచ్చాను కానీ బైక్లో చాలా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చాను. ఇది అలా భీమిలి వెళ్ళే రోడ్డు అనమాట. మీరు ఎప్పుడైనా వైజాగ్ సైడ్ వస్తే ఖచ్చితంగా ఈ రోడ్డు ఒక్కసారి డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బట్ ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, డ్రైవ్ కేర్ఫుల్లీ, ఒక 80, 90, 100 అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్ళొద్దు ఈ రోడ్స్లో. ఎందుకంటే పక్కన చెట్లు ఉన్నాయి కదా, పిల్లులు కుక్కలు ఏవో వస్తూ ఉంటాయి. 100 వెళ్ళొద్దు అంటున్నా, నేనే వెళ్ళిపోతున్నాను. బట్ తగ్గిపోయినలేండి, ఇవేవో ఉన్నాయి. అమ్మో ఇది వచ్చేస్తుంది, ఇటు వచ్చేస్తుంది, వచ్చేసింది, వచ్చేసింది, అంతే ఇళ్ళనే ఉంటుంది అనమాట. 100లో ఉన్నాం కాబట్టి కంట్రోల్ అవుద్ది, అదే 150, 160లో ఉంటే ఈ బైక్ అంత వెళ్ళదు. బట్ వెళ్ళే బైక్స్ అయినా సరే మీరు వెళ్ళొద్దు. ఇక్కడ ఏదో రిసార్ట్ ఇది, హోటల్ అండ్ బాగుంది ప్లేస్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ ఒకసారి వచ్చి. సో అది గైస్ మనం ఆల్మోస్ట్ భీమిలి దగ్గరలోకి వచ్చేసాము.
ఇంకొక ఎక్కువ ఆగమ్మా, ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ ఏమి ఉండదు, లెస్ దాన్ ఒక 4-5 కిలోమీటర్స్లో ఉంటుంది భీమిలి బీచ్. ఓకే, ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంట్రా బాబు, మామూలు స్పీడ్ బ్రేకర్స్ వేయకుండా ఈ రెడీమేడ్ వేసేస్తున్నారు, చాలా టఫ్గా ఉన్నాయి ఇవి, హార్డ్గా తగులుతున్నాయి బండికి. సో చూసారా గాయ్స్, రైట్ సైడ్ బీచ్ ఉంది, భీమిలి దగ్గరికి వచ్చేసాను అనమాట. కంప్లీట్ బీచ్ రోడ్ డ్రైవ్ ఇది, చూడండి ఇక్కడ మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తాను, మంచి సీనరీ. ఓకే గాయ్స్ చూడండి, బెస్ట్ వ్యూ అనమాట బీచ్ని చూడడానికి భీమిలి. ఇక్కడ ఒకసారి ఆగుతాను, యూ కెన్ వాచ్ హియర్. అది అది భీమిలి బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ అనమాట, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా బీచెస్లో కల్లా వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ వైజాగ్ బీచ్, భీమిలి బీచ్. ఇక్కడ ఎప్పుడైనా డ్రోన్ ఒకసారి ఫ్లై చేయాలి, ఈరోజు యాక్చువల్గా డ్రోన్ తెద్దాం అనుకున్నాను కానీ ఇంకోసారి వస్తా, ఎక్స్పెక్ట్ చేయలేదు బైక్ మీద డ్రోన్ మళ్ళీ తీసుకొని రావాలి అని ప్లాన్ చేయలేదు, సడన్గా వచ్చానమాట. సో అందుకే డ్రోన్ అన్నీ తీసుకురాలేకపోయినా, ఛార్జింగ్ కూడా ఎంత ఉందో ఏంటో తెలియదు. సో అది గాయ్స్ మన బైక్ పరిస్థితి చూసారు కదా, కొత్తలో ఎలా ఉందో అలానే ఉంది ఆల్మోస్ట్, టైర్స్ కూడా ఏం అరగలే, ఒక 18,000 కిలోమీటర్స్ అంతా తిరిగాను అంతే, టైర్స్ కూడా బాగానే నాకు తెలుసు ఇంకో 18,000 కిలోమీటర్స్ వస్తాయి. కాసేపు ఇక్కడ లాగా నేచర్ని ఆస్వాదించి రిటర్న్ అయిపోతాను గైస్, కాకి ఎగురుతుంది. హాయ్ గైస్.